సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గౌరవ మాజీ ఎంపీ గారు మీరు ఈ రోజు బెజ్జంకి మండలంలో మన జాతర మహోత్సవం విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని పోయేది ఒక మా గవర్నమెంట్ టెంపుల్ డెవలప్మెంట్ కు గాని మండల డెవలప్మెంట్ కు గాని నియోజకవర్గ డెవలప్మెంట్ గాని ఏం చేయాలని మీరు మాట్లాడుతున్నారు. అంతకు ముందు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. బెజ్జంకి మండలానికి ఏమి ఇచ్చారో చెప్పాలి ఫస్ట్. మీరు 10 సంవత్సరాల కాలంలో అంతకు ముందు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అంతకు ముందు ఏం తెచ్చిండ్రో ఏమి ఇచ్చిండ్రో మాకు. 2014 నుంచి ఇప్పుడు మొదలు పెట్టుకుంటే మీరు వచ్చే రోడ్లలో ఎక్కడన్నా కంకర రోడ్ కనబడిందా మీకు? మీరున్న పరిస్థితుల్లో అప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అవుతుండే, జాతర అంటే ఎన్ని యాక్సిడెంట్లు అవుతుండే? మీరు వచ్చిరు కదా, ఇప్పుడు వస్తున్న రోడ్లలో రోడ్డు డివైడర్ కానీ లైట్లు కానీ సెంటర్ లైటింగ్ కానీ డబల్ రోడ్ కానీ ఎంత మంచిగా ఉన్నాయి. డెవలప్ చెందుతుంది, డెవలప్ అనేది నిరంతర ప్రక్రియ. మీరు ఆ ఉన్న 10 సంవత్సరాల్లో 2004 నుంచి 14 వరకు మీరు ఏం చేసిండ్రు, ఇక్కడ ఏం చేసిర్రు అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని కానీ మా మంత్రి గారిని కానీ మా ముఖ్యమంత్రి గారిని కానీ విమర్శిస్తున్నారు. మీరు మీకు విమర్శించే స్థాయి ఉందా అసలు? మీ పరిపాలన మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేని అడగండి, అక్కడ కళ్యాణ లక్ష్మి ఇస్తురా లేదా, అక్కడ సీసీ రోల్ ఇస్తురా లేదా, డెవలప్మెంట్ జరుగుతుందా లేదా అని. ఏమనంటే ఏదో వలవల ఇక్కడికి వచ్చి ఏదో నలుగురి తుపాకులలో నలుగురు నెంబడి వేసుకొని ఇదికి వచ్చి ఇది చేస్తారు అది చేస్తలేరు అని అంటే ఎక్కడ ప్రజలు అసంతృప్తి ఉన్నారో చెప్పండి మీరు. ఒక మీ కాంగ్రెస్ నాయకులు తప్ప, ఎందుకంటే మీకు అధికారం లేదు అని బాధతో తప్ప, ముసలి కన్నీరు తప్ప మీకు ఎక్కడ కూడా ప్రజల అసంతృప్తితో లేరు. ఏ ఒక్కరన్నా మీరు మీడియాతో కానీ లేకపోతే ప్రజలతో చిట్టాడు చేసినప్పుడు ఎక్కడన్నా ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ సరైన ఏర్పాట్లు చేసిరా చేయలేదని మీరు కనుక్కోరా? కనీసం ఉన్నాయా అంతకుముందు 2014 వరకు ఉన్నాయా ఇవన్నీ? గుట్ట చుట్టూ రోడ్లు చూసిరా? మీకు కళ్ళు కనబడతలేవా? లైట్లు కనబడతలేవా? కహో మీ కంటి వెలుగులో మీరు ఒకసారి పరీక్ష చేయించుకోండి, మీకు అర్థమవుతుంది వ్యవస్థ ఏందనేది. మా కేసీఆర్ సార్ పెట్టింది కదా కంటి వెలుగు ప్రోగ్రాం, అందులో కంటి పరీక్షలు చేసుకొని ఒక్కసారి మీరు మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న మండ గ్రామాలు మొత్తం తిరగండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సిద్దిపేటలో కలవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఎన్ని అవార్డులు సంపాదించుకున్నాము, ఎంత డెవలప్ చెందుతున్నాము, ఎన్ని కోట్ల నిధులు వచ్చినాయి. మీరు ఒకసారి అవసరమైతే సహచట్టం పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో బెజ్జంగి మండలానికి ఎన్ని నిధులు కేటాయించారనేది చూసుకో. మొన్న రీసెంట్గా సంవత్సరం కాలేదు హరీష్ రావు సార్ వచ్చి 20 కోట్ల నిధులు ఇచ్చిపోయిండు. 20 కోట్లలో టెంపుల్ కోసం ఇవ్వలేదా, స్టేడియానికి ఇవ్వలేదా, రోడ్లకి ఇవ్వలేదా, బ్యాలెన్స్ వర్క్లకి ఇవ్వలేదా? ఎట్లనే మీరు అధికారంలో మా పార్టీలోకి రండి, మేము ఆహ్వానిస్తున్నాం, రేపు కండువా కప్తాం మీకు.